Hello friends, welcome back to my channel. This vlog is Pandaga Roju, Majjanam Nunchi, Sayantram Varaku Unna vlog Anamata. Memu Ooru Velthunnamu, so maa kosam aithe amma babbar garalni prepare chesindi. So video anta kuda ekkada skip cheyakunda chusi video ela undi anedi naku comment section lo comment cheyandi. Ade vidhanga first time meer evaraina naa videos chustu unte naa channel ni subscribe chesukoni naku support chestarani aashisthunnanu. ఇంకా ఇదేంటి బొబ్బరపప్పు కదా బొబ్బరపప్పు తెప్పించింది గారెలు వేయాల్సిందేనంట నేను వద్దే అన్నా కానీ ఎంటర్లేదు అల్లుడు గారు వస్తారు కదా అల్లుడు గారు కూడా పెట్టొద్దా అని చెప్పి స్టార్ట్ చేసింది బొబ్బరపప్పు కేజీయా ఇంకా నానాలేమో అమ్మా అవసరం లేదా ఎల్లవేలు ఏవోలే మళ్ళీ రుబ్బాలు మిక్సీ కదా ఇప్పుడు రుబ్బుడేనా అయ్యో తల్దూతారా అండి మీ ఇద్దరు తెచ్చే వరకు ఊగలేదు కొత్త బట్టలు తీసుకొని వచ్చా మళ్ళీ అయ్యొద్దు వెళ్ళేటప్పుడు ఎందుకు అని చెప్పి వేసుకోవట్లేదు ఇంటికి వెళ్ళిన తర్వాత వేసుకుంటారంట మోత బరువు తీసుకురావటం తీసుకెళ్ళటం ఈవిడికేమో నగలు కావాలంట నగలు లేవు కదా ఏం వేసుకుంటావు వాడిని అంటుంది నగలంట అల్లమో పరే బాబు పచ్చిమిరపకాయలు చిన్న కర్రీ జీలకర్ర జీలకర్ర వేయొద్దులే బాగోదు బెడకాయలేని పోసానా దాని వెళ్ళిపోయి ఎంత కూడ తింటాం ఒకటే అదే అప్పం ఉంటుంది ఇది మర్చిపోయింది పిండి అయితే చక్కగా రుబ్బేసింది ఇందులో ఉల్లిపాయలు అల్లం పచ్చిమిరపకాయలు జీలకర్ర ఉల్లిపాయలు కరివేపాకు ఇవన్నీ వేసేసి ఇంకా రుబ్బేసుకోవడం అనమాట ఇది బొబ్బర పప్పు అండి బొబ్బర గారెల కోసం కారమా ఉప్పు 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 సరిపోతే చాలమ్మా కారం తగ్గిన పర్ల కరేపని ఇంకా వేసిన కారం ఎక్కువైంది కరెక్ట్గా ఉంది తెచ్చినాటుకోండి ఈ ఆస్తా ఉంటే పోద్దేమండి అదే పోయి మీద అయినా ఎందుకు ఎప్పుడు వస్తుందో తెలియదు మా ఆయన అప్పుడు వేద్దాం వచ్చాకైనా వేద్దాం ఇప్పుడు ఎందుకు
ఇప్పుడేస్తే మరి చల్లగా అయిపోతాయి కమ్మా. ఎంత చల్లగా ఉన్నారు మరి వాటర్ బొప్పు చల్లని పొలం. ఇప్పుడు వేసేనా? అయితే కొద్దిసేపు ఆగేనా? 5 రూపాయలు కేజీ కానీ. సర్లే మరి. ఇప్పుడైతే నా కోసం కూర చేసుకుంటున్నా, ఎందుకంటే నేను చికెన్ తినను అందుకోసం. బెండకాయల కర్రీ చేస్తున్నా. ఇక్కడ బెండకాయలే అన్నమాట ఇవి. నాకు ఒక్కదానికే అండి, మిగిలిన వాళ్ళందరూ చికెన్ తింటారు, నేను తినను కాబట్టి ఇది నా కోసం చేసుకుంటున్నా. లేదా ఇదంతా ఇప్పుడు నేను గారెలు వేయిద్దాం. బొబ్బరి గారెలు ఇంకా బాగా కాలాలి నూనె అని చెప్పాక తీసాక తెద్దాం మొత్తం తీసిన బోర్ కనిపించింది. అదే నారెడ్డి మంచిది టీ కొట్టాలా టీకే అన్నమాట తీసారా? గారెలు అయితే చాలా బాగున్నాయి. మేమైతే రెడీ అయిపోయామండి. గారెలు కూడా అందరం తినేయటం అయిపోయింది అనమాట. మేమైతే ఊరు వెళ్తానికి రెడీ అవుతున్నాం. మా వెన్నెల వెళ్దాం అంటుంది. బయలుదేరిపోయామన్నమాట. నిన్ను మర్చిపోయి వెళ్తాం చిని. మేము ముగ్గురు వెళ్ళిపోతాం. బాయ్. ఆట పెడితే సరిపోద్ది. అమ్మ ఆట ఒక్కలు తొక్కలేదు కూర్చోదు. నేను పట్టుకొని కూర్చోవేది కదా. వెళ్ళొచ్చమ్మా. అమ్మమ్మా ఇంక ఎతక్కే, ఇంక దారాలు వద్దు, ఏమొద్దు, ఎతకక్కర్లా. ఎట్లా ఒకటి పట్టుకొని వెళ్తాంలే, వెళ్ళొస్తాం. చిన్నోడా బాయ్ బాయ్. మరి చెప్పులు 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 వేసుకొచ్చుకోండి. నా చెప్పులు ఎక్కడ ఉంది? నేను చెప్పులు వేసుకోవాలా? మిమ్మల్ని చెప్పులు వేసుకోమంటున్నా కానీ ఎంత తెలివైన బాయ్ బాయ్ అమ్మమ్మ బాయ్ బాయ్. ముద్దు పెట్టు మీ అమ్మకే. మా అమ్మ చిన్నప్పుడు అంతే ముద్దు పెట్టుకోవడానికి వెళ్తే అస్సలు పెట్టనిచ్చేది కాదు. ఇంక ఇప్పుడు పెట్టుకొని వస్తుందా? బాయ్ అమ్మమ్మ. అమ్మకి ఇది మొత్తం అంటే నేను లా ఉన్నానని దీని ఉద్దేశం. ఇంకా ఫైనల్గా అయితే ఇంటికైతే వచ్చేసాము. ఇంకా టీ పెట్టమన్నారు అన్నమాట. టీ పెట్టడానికి రెడీ చేస్తున్నా. టైం ఎంత అయింది? 3:30 అయింది. మనం ఎన్నింటికి బయలుదేరు అక్కడ?
ఇంకా తీసుకొచ్చి అన్నీ ఒకసారి చూపిస్తాను. సారీ ఇది మామయ్య వాళ్ళు మా హర్షిని పెళ్లికి మా చిన్న మామయ్య అమ్మ కోసం తీసుకొచ్చాడు అనమాట. అమ్మ ఏంటంటే ఇలాంటి సారీస్ కట్టదండి, తను కాటన్ సారీస్ అయితేనే కడుతుంది, కాబట్టి ఇది ఇంకా నేను కట్టుకోను అని చెప్పి అక్కడ పెట్టేసింది అనమాట. సో నాకు ఇచ్చింది, నువ్వు కట్టుకో అని చెప్పి తీసుకొచ్చుకున్నాను. మా మేనమామ తీసుకొచ్చాడు అనమాట మా హర్షిని పెళ్ళికి. ఇవి బిస్కెట్లు, ఇంకా ఇందులోనే కవర్లోనే పెట్టేసింది తను. వేరే పట్టుకోవడానికి ఇంకా పట్టుకోవచ్చు కదండి, కవర్లో అయితే దీనిలో పెట్టేసుకోవచ్చు కదా సంచిలో, అందుకోసం మొన్న చేసాం కదా అమ్మ నేను బిస్కెట్స్ అవి. ఇవి కొంచెం జాగ్రత్తగా పట్టుకొచ్చాం, లేదంటే మొత్తం నలిగిపోయి ఉండేవేమో. తర్వాత దీనిలో అయితే చెక్కలు తీసుకొచ్చామండి. చెక్కలు దేనిలో పెట్టినా కూడా విరిగిపోతాయన్నమాట, కాబట్టి దీనిలో వేసుకొచ్చాము. అప్పటికి కూడా బండి కొంచెం కుదింపులు ఎక్కువైనప్పుడల్లా అక్కడ ఇక్కడ కొంచెం అక్కడక్కడ విరిగిపోయాయన్నమాట. కాకపోతే కొంచెం బెటరు, మామూలుగా పట్టుకోవడం కన్నా ఇలా బండికి తగిలిచ్చాం కాబట్టి చాలా వరకు విరిగిపోలేదు. ఇంకా ఇదైతే అమ్మ నూరింది కదా పండు మిరపకాయ తొక్కు అనమాట, అది కూడా తీసుకొచ్చుకున్నాను వచ్చేటప్పుడు. సో దానిలో పెట్టడం వల్ల పక్కకి వెళ్ళిపోయింది మొత్తం ఒక పక్క సైడ్కి. నెక్స్ట్ ఇంకా నిమ్మకాయలు కోసారు కదా అమ్మను హేమ ఇద్దరు కలిసి కోసిన నిమ్మకాయలు అనమాట ఇవి. సో ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అవుతుందండి. నచ్చితే లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.